కోవిడ్ టైంలో కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఇప్పటికి ఒక 50 60 వేల కోట్ల రూపాయలు ప్రజల్లోకి ఇవ్వడం జరిగింది ఆయన మీద ఏం చెప్పాలో తెలవట్లా ఒక పక్కన వయసు అయిపోతుంది పార్టీ చూస్తే రోజుకొక ఎమ్మెల్యే పోతున్నాడు పార్టీ కేడర్ అంతా బీజేపీలోకి పోతుంది ఏం చేయాలో తెలవదు మన రాజకీయం కులాల మధ్య గొడవలు పెట్టేసాం దళితుల మధ్య కులాల మధ్య గొడవలు పెట్టాం అగ్రవర్ణాల కులాల మధ్య గొడవలు పెట్టాం బీసీల్లో పెట్టాం వాళ్ళని బీసీల్లో కలుపుతున్నాం వీళ్ళని ఎస్టీల్లో కలుపుతున్నాం వాళ్ళని ఎస్టీల్లో కలుపుతున్నాం రకరకాలుగా తిప్పేసాం కులాల మధ్యలో అయినా వర్కౌట్ అవలా ఇప్పుడు ఏం చేయాలి మతాల మధ్యలో గొడవలు పెట్టాలి మతాల మధ్యలో గొడవ పెట్టాలి ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగితే ప్రభుత్వం ఎంబటే స్పందించి ప్రతిపక్షాలు అడిగితే సిబిఐ ఎంక్వైరీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్వేది రథం తగలబడినటువంటి ఇష్యూలో అదేవిధంగా ఎక్కడన్నా చిన్న చిత్తగా సంఘటనలు జరిగితే ఇమీడియట్లీగా ఎంక్వైరీ చేయటం దోషులను పట్టుకోవటం సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పటం గుళ్ళు గోపురాలకి పోలీసుల్ని వాటి మీద దృష్టి పెట్టమని చెప్పటం ఎన్వైరాన్మెంట్ గుళ్ళు అయితే వాటికి సెక్యూరిటీ ఇవ్వమని చెప్పటం ఎన్వైరాన్మెంట్ గుళ్ళు కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గుడి నిర్వాహకులకి సీసీ కెమెరాలు పెట్టుకుని వాచ్మెన్లు పెట్టుకోమని చెప్పటం రకరకాలుగా వాటి మీద దాడులు జరగకుండా చేయాలన్నటువంటి ప్రభుత్వం ఈ పార్టీ ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తంటే చంద్రబాబు నాయుడు ఏ దేవుడు చెయ్యకూడదు ఏ దేవుడు గుడికి ఏదో ఒక రకంగా డ్యామేజ్ చేద్దాం లేకపోతే ఎక్కడన్నా ఏ తాగుబోతాళ్ళే సన్నాసులో ఎక్కడన్నా కూర్చుని డ్యామేజ్ చేస్తే దాన్ని భూతద్దంలో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ను హిందువులకు వ్యతిరేకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అసలైన సిసలైనటువంటి మరి గుండు కూడా ఎప్పుడు చేయించుకున్నటువంటి తల్లి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్టార్ట్ అయ్యి దాదాపు 16 నెలలు పూర్తి అవటం జరిగింది తెలుగులో అంటారు అంత బాగా జరిగితే మూడు పువ్వులు ఆరు కాయలు అని అంటారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో మూడు తన్నులు ఆరు తిట్లు అనే విధంగా పరిపాలన సాగుతుంది అని చెప్పి నేను భావిస్తున్నాను మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ట్రిప్పుకు పోవటం మనం చూసాం మేము దేనికి పోయినారు అని అంటే అభివృద్ధి కొరకు నిధుల కొరకు అని చెప్పి చెప్పినారు కానీ కలవాల్సిన ఫైనాన్స్ మంత్రిని కలవకుండా హోంమంత్రి గారిని కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అబద్ధం చెప్పినారు అని చెప్పి మనందరికి అర్థమవుతా ఉంది సొంత ప్రయోజనాల కొరకే ఢిల్లీ ట్రిప్కి మొన్న పోవటం జరిగింది అని అర్థమవుతా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరువుని ఢిల్లీ నడి రోడ్లో తాకట్లు పెట్టేసి వచ్చినారు అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది ఎలక్షన్స్ అప్పుడు మనకందరికి గుర్తుంది ప్రతి దగ్గర అప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ చెప్పినారు స్పెషల్ స్టేటస్ మనకి వస్తే మనకి 13 రాజధానులు 13 జిల్లాల్లో ఉన్నంత అభివృద్ధి మనకి వస్తుంది మాకు ఓట్లేసి గెలిపియండి అని చెప్పి అప్పుడు అడిగి కనీసము ఈ ట్రిప్ లో స్పెషల్ స్టేటస్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు అని అంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసిన నమ్మక ద్రోహం కాదా అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను 16 నెలలు అయిపోయింది మనకి స్పెషల్ స్టేటస్ గురించి మీరు మాట్లాడరు మేము ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున రాండి పోరాడతాము రాండి స్పెషల్ స్టేటస్ కొరకు అడుగుతాము అని అంటే మీరు అడగరు మా ఎంపీలు కావాల్సి వస్తే రాజీనామా చేస్తారు మీరు రాండి మనము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాము అని అంటే పట్టించుకోరు తెలుగు జాతిని అమ్మకానికి పెట్టినారు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి రోడ్లలో తాకట్లు పెట్టినారు నేను ఈరోజు సూటిగా వైసీపీ పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తున్నాను